हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु रोड साइड बंड में दोरके टेस्टी क्रिस्पी दोसल कोसम पिंडिनी एला रेडी चेसुकोवालो, दोसल्नी वेसुकुनेटप्पुडु एलांटि टिप्स पाटिंचाली अनेदि ई वीडियोलो चूसेद्दामु। मुंदु दोसल पिंडिनी एला रेडी चेसुकोवालो चूसेद्दामु। फस्ट ओक गिन्नेनि तीसुकोनि दानिलो रेंडु कप्पुल वरकु దోసల బియ్యాన్ని కానీ లేకపోతే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి। మీరు ఖచ్చితంగా దోసల కోసమని రేషన్ బియ్యాన్ని కానీ ఇలా దోసల బియ్యాన్ని కానీ వేసుకోవాలి। సోనా మసూరి బియ్యం వేసుకుంటే దోస అనేది గట్టిగా వచ్చేస్తుందండి। ఇలా రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు మినపగుళ్ళను కూడా వేసుకోవాలి। అదే కప్పుతో పావు కప్పు పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి। మీరు ఇంగ్రీడియన్స్ అన్ని ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి। ఇలా ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటేనే మనకి దోసలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి। ఇలా రెండు గ్లాసుల బియ్యము, పావు కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చి శనగపప్పును వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని రెండు మూడు సార్లు ఈ పప్పుల్ని బాగా కడగాలండి। ఇలా బాగా కడిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని ఖచ్చితంగా 7 గంటలు నానబెట్టాలండి। పప్పులు 7 గంటలు నానిన తర్వాత పిండి వేసుకునే 5 నిమిషాల ముందు ఒక గిన్నెని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుల్ని తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి। వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి। ఇలా కడిగిన తర్వాత మళ్ళీ దీనిలోకి నీళ్ళను పోసుకొని ఒక 5 నిమిషాలు ఈ అటుకుల్ని నానబెట్టండి। ఈ దోసలోకి అటుకుల్ని కూడా కొంచెం లావుగా ఉన్న అటుకుల్ని తీసుకోండి, అప్పుడు దోస బాగా వస్తుంది। అటుకులు కూడా 5 నిమిషాలు నానిన తర్వాత ఈ అటుకుల్ని తీసుకెళ్ళి బియ్యము మినపప్పు పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి వీటిల్లో వేసి ఒకసారి బాగా కలిపేసేయండి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పులన్నింటినీ గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ తీసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి। ఇలా దోసని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోస అనేది క్రిస్పీగా వస్తుందండి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కనీసం 8 నుంచి 10 గంటల వరకు పులియ పెట్టుకోవాలి। పిండి 8 గంటల తర్వాత చూశారు కదా ఎంత చక్కగా పులిసిందో, ఈ విధంగా పులిస్తేనే దోస అనేది చాలా టేస్టీగా వస్తాయండి। ఇలా పులిసిన పిండిని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో ఒకసారి కలపండి। పిండిని ఎలా పడితే అలా కలిపితే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయండి, దోస అనేది గట్టిగా వస్తుంది। అందుకని నెమ్మదిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుండి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి। మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల వరకు వాడుకోవచ్చండి। ఇక్కడ కొద్దిగా పిండిని తీసుకొని మీ రుచికి తగ్గట్లు ఉప్పును కూడా వేసుకోండి। తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంత చక్కెరని వేసుకోండి। ఇలా చక్కెరని వేసుకోవడం వలన దోస రోడ్ సైడు బండ మీద దొరికే దోస టేస్ట్ వస్తుందండి। దోస కలర్ కూడా చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది। దోస అనేది తీపిగా ఏం రాదండి, మంచి కలర్ వస్తుంది। తర్వాత ఈ దోసలోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి। ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వలన మనకి దోస అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది। బొంబాయి రవ్వని అస్సలు స్కిప్ చేయొద్దండి। బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం వేసుకున్న ఉప్పు, పంచదార, బొంబాయి రవ్వ బాగా కలిసేట్లు కలపండి। ఇప్పుడు వాటర్ని ఏమీ యాడ్ చేయొద్దండి। ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ని వేసుకొని పిండిని గరిడ జారుడుగా కలుపుకోండి। పిండి కనుక గట్టిగా ఉంటే మీరు దోస వేసుకునేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంది। మరి లూజ్గా ప్రిపేర్ చేసుకున్న
దోశ అనేది అంత క్రిస్పీగా రాదు అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గరిడ జారుడుగా ప్రిపేర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే దీనిలో మనం వేసిన రవ్వ చక్కగా నానుతుంది 10 నిమిషాల తర్వాత చూసారు కదా మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చు దోశల్ని వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని పాన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన పెనం కొద్దిగా వేడి తగ్గుతుంది ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి మనకి దోశని వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా నీళ్ళని వేసుకొని టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్ తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఇలా మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక గరిటెడ పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసుకొని పల్చటి దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి దోశ చూసారా ఎంత చక్కగా వస్తుందో మీకు వీలైనంత పల్చగా ఈ పిండితో దోశల్ని వేసుకోవచ్చు దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత దోశపైన తడంతా ఆరిపోయే వరకు కాల్చుకోవాలి ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవడం వలన దోశ అనేది ఎర్రగా కాలుతుంది ఈ మంట అనేది దోశ మొత్తానికి సరిగ్గా తగలకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ మొత్తాన్ని ఈవెన్ గా కాల్చుకోండి దోశంతా ఎర్రగా ఈవెన్ గా కాలిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకోండి చూసారు కదండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో దోశల్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కానీ ప్రతిసారి కూడా దోశను వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని పాన్ ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి అప్పుడే మీకు ఎన్ని దోశలు వేసుకున్నా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశల్ని ఎలా వేసుకోవచ్చు ఈ దోశల్ని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఓకే అండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన పెరుగుతో దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ దోశల్ని పిండి రుబ్బుకొని పులి పెట్టకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దోశల కోసమని వంట సోడాని కానీ ఈనోని కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ దోశల్ని ఎలా వేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నానండి తర్వాత దీనిలో ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి మీరు ఏ బియ్యాన్ని తీసుకున్నా కానీ బియ్యాన్ని ఏ క్వాంటిటీతో తీసుకున్నారో పెరుగును కూడా అలానే తీసుకోవాలండి ఇలా పెరుగును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిలో 1/2 కప్పు మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ మెంతులు 1/2 కప్పు అటుకులను తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్లు కలుపుకోవాలి దోశ కోసమని మనం 1 కప్పు బియ్యం 1 కప్పు పెరుగు 1/2 కప్పు మినపగుళ్ళు 1 స్పూన్ మెంతులు 1/2 కప్పు అటుకులను వేసుకొని ఇవన్నీ బాగా కలిపి వీటన్నింటినీ ఒక నైట్ మొత్తం నానబెట్టాలండి అంత టైం లేదు అనుకుంటే 3 గంటలు నానబెట్టినా సరిపోతుంది ఇవన్నీ నైట్ నానబెట్టానండి చూసారు కదా పొద్దున్నే పెరుగులో ఇలా నానిపోయి ఉన్నాయి
పెరుగుని కాస్త పులిసిన పెరుగుని తీసుకోండి. అప్పుడే దోశలు చాలా టేస్టీగా వస్తాయి. పుల్లెట్ మజ్జిగ ఉన్నా సరే వాటితో అయినా వీటిని నానబెట్టుకోవచ్చు. ఇలా నానిన వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా పెరుగులు నానిన వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని దోశ పిండిలాగా మెత్తగా వచ్చేట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా దోశ పిండిని తీసుకొని దీనిలో రుచికి తగ్గట్లు కొంచెం ఉప్పును వేసుకొని ఉప్పు పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. పిండిలో సోడాని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా రెడీ చేసుకున్న దోశ పిండితోనే దోశల్ని వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పెరుగులో నానబెట్టిన పప్పులతో దోశల్ని వేసుకుంటున్నాం కాబట్టి పిండిని పులిపి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలానే దోశల్ని వేసేసుకోవచ్చు. దోశల్ని వేసుకోవడానికి స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని దోశ పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని టిష్యూతో తుడిచేసేసి ముందుగా ప్రిపేర్ చేసిన దోశ పిండితో దోశల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి. చూశారు కదా అప్పటికప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుని వేసుకున్న దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా దోశల్ని వేసుకొని దోశ కొద్దిగా కాలిన తర్వాత దోశ పైన ఆయిల్ని అప్లై చేసుకొని దోశ ఒకవైపు బాగా కాలేంత వరకు కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. వీటినే చల్ల దోశలు అని కూడా అనవచ్చండి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసిన పిండితో మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చు. పలచగా కావాలంటే క్రిస్పీగా ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇంకొకలాగా పులుపు ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే దోశల్ని ఇంకొంచెం మందంగా వేసుకోండి. చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చిన్న చిన్న దోశల్ని వేసుకొని ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇలాంటివి కట్ చేసి వేసుకుంటున్నాను. రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే దోశ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన పద్ధతిలో దోశల్ని ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఇలా ఈ పిండితో చిన్న చిన్న మినీ దోశల్ని వేసుకున్నా సరే చాలా బాగుంటాయి. పైనుంచి ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి. ఇలా దోశలు రెండు వైపులా కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలా పెరుగులో పప్పుల్ని నైట్ నానబెట్టి ఉదయాన్నే దోశల్ని వేసుకోండి. చాలా బాగుంటాయి. పెరుగు వేస్ట్ కూడా అవ్వదు. మీరు కావాలంటే ఈ పిండితోనే మసాలా దోశల్ని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.